ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది, భాగస్వాముల ప్రవర్తనలో వచ్చిన తేడాన్ని గమనిస్తారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం, తొందరపడకూడదు అనేటువంటి ధోరణిలో మీరు వేచి చూసే ధోరణిలో ఉంటారు. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న అవకాశాల గురించి, పెళ్లి సంబంధాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, బాధపడతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక సామర్థ్యం ఉన్నటువంటి, శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మీ పక్కన ఉంటారు. వాళ్ళు మీ శ్రేయోభిలాషులు. వాళ్ళు ఎప్పుడు కూడా మీ హితవుకొని మంచి సలహాలు చెప్తూ ఉంటారు. అది మీకు ఒక ఎసెట్. అదే కోణంలో శలిసారథం చేసేటటువంటి మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల మీకు మైనస్ పాయింట్. అందుకని ఏది మంచితో నిర్ణయించుకొని మీరే నిర్ణయాలు తీసుకుంటారు. అందరి సలహాలు తీసుకొని నిర్ణయం మాత్రం మీరే చేస్తారు. ఈ వ్యాపార సంబంధమైన విషయాల్లో కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, టెండర్లు ఇవి లాభిస్తాయి. ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి. ఏవి ఇబ్బంది లేదు. ఎన్నో రకాల విమర్శలు వచ్చినప్పటికి కూడాను ఈ విమర్శలేవి కూడాను నేను డబ్బు లేకుండా బాధపడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. ఈరోజు నేను 10 రూపాయలు సంపాదించానని చెప్పి నా మీద ఈ రకంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అనే భావంతో వాటిని పట్టించుకోవడం మీరు మానేస్తారు. వ్యాపారమే ముఖ్యం, లాభమే ధ్యేయం, అంతిమంగా మనం కోరుకునేది డబ్బులు మాత్రమేనని చెప్పి నిశ్చయించుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి పరిమళ గంధంతో, సిద్ధగంధంతో, మహాతీర్థబొడితోటి, సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. చాలామందికి మీకన్నా మీ జీతం మీదే ప్రేమ ఎక్కువ. అది తెలుసుకొని చాలా బాధపడతారు. నన్ను నన్నుగా అభిమానించేవాళ్ళు, నన్ను నన్నుగా ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరా అనేటువంటి బాధ మనసులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో జీవిత భాగస్వామి కూడా గుర్తుకొస్తాడు. ఆయన విషయంలో కూడాను ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మినహాయింపు ఏమీ లేదని తెలుసుకొని మరొకసారి బాధపడతారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడాను మీ భావాలు మనసులో దాచుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను లక్ష్మీ ప్రభిదంలో అష్టమూలికా తైలంతో, ఓర్ణమ శివాయ భక్తులతో దీపారాధన చేయండి. కార్తీక దీపారాధన చేయటం అంటారు దీన్ని. దీనివల్ల అనంతమైనటువంటి సౌఖ్యాలు, సుఖాలు, పుణ్యం సంప్రాప్తం అవుతుందని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి.